ओके अंडी अंदर की गुड़ा मा विद्यालय यूट्यूब चैनल की स्वागत अच्छे मन आंध्र प्रदेश चरित्र भाग में कुतुब शाहील गुरिंचे प्रधानंगा मात्लाडुकुंटा उन्ना ఈ కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర ఏదైతే ఉంటుందో పొలిటికల్ హిస్టరీ గురించి ఆల్రెడీ మనం గత క్లాస్ తో పూర్తి చేయడం అనేది జరిగింది సో ఈ రోజు మనం చూడాల్సినటువంటి అంశం ఏమంటంటే రాజకీయ చరిత్ర పూర్తయింది కాబట్టి సాంస్కృతిక చరిత్ర కల్చరల్ హిస్టరీ ఆఫ్ గోల్కొండ సుల్తనేట్స్ లేదా కల్చరల్ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్ గురించి మనం చూస్తా ఉంటాం మరి ఈ సాంస్కృతిక చరిత్రలో భాగంగా మనం ప్రధానంగా మొదటిగా చూడాల్సినటువంటి అంశం ఏమంటంటే పరిపాలన వ్యవస్థ గురించి మనం చూడాలి సో ఏ యొక్క రాజవంశం చెప్పినా సరే అందులో సాంస్కృతిక చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు నేను మొదటిగా ప్రస్తావించేటటువంటి అంశమేంటంటే పరిపాలన వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అడ్మినిస్ట్రేటివ్ సిస్టం సో కాబట్టి ఇప్పుడు ఏం చూస్తాం అడ్మినిస్ట్రేటివ్ సిస్టం ఆఫ్ గోల్కొండ సుల్తనేట్స్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టం ఆఫ్ కుతుబ్ షాహీస్ గురించి మనం ప్రధానంగా చూస్తా ఉంటాం సో కాబట్టి వీరి యొక్క పరిపాలన వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా సో ఎవరి యొక్క పరిపాలన వ్యవస్థ గురించి మాట్లాడుకున్నా ప్రధానంగా వారు రాజ్యాన్ని ఏ విధంగా విభజించుకున్నారు అనేది మనం ప్రధానంగా చూస్తాం మరి ఈ విధంగా కుతుబ్ షాహీలు తమ యొక్క రాజ్యం ఏదైతే ఉంటుందో రాజ్యాన్ని తరఫులుగా విభజించుకున్నారు తరఫులను సర్కారులుగా విభజించుకున్నారు సర్కారులను పరగణాలుగా విభజించుకున్నారు పరగణాలను గ్రామాలుగా విభజించుకున్నారు అంటే ఇప్పుడు దేశము ఏదైతే ఉంటుందో దాన్ని రాజ్యం అనుకోవచ్చును రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని తరఫులు అనుకోవచ్చు జిల్లాలను సర్కారులు అనుకోవచ్చు పరగణాలని మండలాలు అనుకోవచ్చు విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికీ మనం గ్రామాలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు భారతదేశం ఎలానో అప్పట్లో రాజ్యం దాన్ని భావించుకున్నట్లయితే ఇప్పుడు 28 రాష్ట్రాలు ఏ విధంగానైతే ఉన్నాయో అప్పట్లో వారు రాజ్యాన్ని 28 తరఫులుగా అంటే 28 తరఫులు కాదు తరఫులుగా విభజించుకున్నారు తరఫులను మరలా ఇప్పుడు మనం జిల్లాలు ఏ విధంగానైతే ఉంటున్నామో అలా సర్కారులుగా విభజించుకున్నారు జిల్లాలను మనం మండలాలుగా ఎలా విభజించుకున్నామో అలా వారు పరగణాలుగా విభజించుకున్నారు మండలాలలో మరలా గ్రామాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వారు కూడా గ్రామాలుగా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఇక్కడ మనకి ఏ యొక్క ప్రాంతానికి ఎవరు అధిపతిగా ఉంటారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మరి ఆబ్వియస్లీ రాజ్యం ఏదైతే ఉంటుందో రాజ్యానికి సుల్తాన్ లేదా రాజు ఎవరైతే ఉంటారో ఇక్కడ సుల్తాన్ లేదా రాజు అని ఎందుకు రాశారంటే ఆబ్వియస్లీ రాజ్యానికి ఏ యొక్క రాజ్యంలో అయినా సరే రాజే అత్యున్నతమైనటువంటి అధికారిగా ఉంటాడు కానీ ఇక్కడ సుల్తాన్ అని ఎందుకు చెప్తున్నామంటే ప్రధానంగా కుతుబ్ షాహీల యొక్క రాజులని సుల్తాన్లు అని చెప్పేసి పిలిచేవారు అందుకే మనం టైటిల్లోనే చదివి ఉన్నాం గోల్కొండ సుల్తనేట్స్ గోల్కొండ సుల్తానులు అని చెప్పేసి సో కాబట్టి వీరి కాలంలో రాజ్యానికి ప్రధానమైనటువంటి అధికారి అత్యున్నతమైనటువంటి అధికారిని సుల్తాన్ రాజ్యానికి అధ్యక్షుని సుల్తాన్ అని చెప్పేసి పిలిచేవారు తరఫుకు అధ్యక్షుడిని తరఫుదార్ అని చెప్పేసి పిలిచేవారు సర్కారుకి అధ్యక్షుడిని ఫౌజ్దార్ అని చెప్పేసి పిలిచేవారు పరగణాలకి అధ్యక్షులని తహసీల్దార్ అని చెప్పేసి పిలిచేవారు చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా గ్రామానికి అధ్యక్షుల్ని ముకుద్దం అని చెప్పేసి పిలిచేవారు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు కుతుబ్ షాహీల కాలంలో పరగణాలకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమని చెప్పి పిలిచేవారు తహసీల్దార్ ఈ క్రింది వాటిలో కుతుబ్ షాహీల కాలంలో ఫౌజ్దార్ అనగా సర్కారుకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ముకుద్దం అనగా గ్రామానికి అధ్యక్షుడిగా వ్యవహరించేటటువంటి వ్యక్తుల్ని సో విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కో రకంగా విభజించుకున్నారు ఆయా ప్రాంతాలకి ఆయా అధ్యక్షులకి వివిధ రకాల పేర్లు పెట్టుకోవడం అనేది జరిగింది అవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం దేనికి సంబంధించి కుతుబ్ షాహీలకు సంబంధించి పరిపాలనా వ్యవస్థలో మనము ప్రథమ ఘట్టంగా చూడాల్సినటువంటి అంశం ఇది అంటే వారి యొక్క పరిపాలనా సౌలభ్యం కోసము రాజ్యాన్ని ఈ విధంగా విభజించుకున్నారు విభజించుకునే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తుల్ని ఈ విధంగా అధ్యక్షులుగా పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము ప్రధానంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్క రాజవంశంలో కూడా ఒక్కొక్క మంత్రి మండలిని పోషించేవారు ఎందుకంటే రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా న్యాయ వ్యవస్థలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ పరిపాలనా వ్యవస్థలో కానీ కళలలో కానీ సంస్కృతిలో కానీ ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకునేది ఎవరు అంటే మంత్రిమండలి ఎందుకంటే రాజ్యానికి సంబంధించి ప్రతి విషయంపై అంతిమ నిర్ణయాన్ని తీసుకునేది ఎవరంటే మంత్రిమండలి ఆ మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయంపై అంతిమ నిర్ణయం ఎవరదంటే రాజ్యాన్ని పాలించేటటువంటి రాజు లేదా సుల్తాన్ది మరి ఈ విధంగా కుతుబ్ షాహీల కాలంలో కూడా ఒక మంత్రిమండలి ఉండేది మరి కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి మంత్రిమండలిని ఏమని చెప్పి పిలుస్తారని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్లో అడగడం అనేది జరిగింది నాన్న మజ్లిస్ ఏ కింగాస్ అని చెప్పేసి పిలుస్తారు లేదా దీన్ని మజ్లిస్ దివాన్దారి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మజ్లిస్ దివాన్దారి లేదా మజ్లిస్ ఏ కింగాస్ అంటే ఏమిటంటే కుతుబ్ షాహీల కాలంలో వారి యొక్క వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మంత్రిమండలి
ఇస్మాయిల్ని మజ్లిస్ ఏ కింగాస్ లేదా మజ్లిస్ దివాందారి అని చెప్పేసి పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అదేవిధంగా వీరి కాలంలో వివిధ రకాల పదవులు ఉండేవి. మరి ఏ ఏ పదవిని ఎలా పిలిచారు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వీరి కాలంలో పీష్వా అనేటటువంటి పదవి ఉండేది. పీష్వా అంటే ఏమిటంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని వారి కాలంలో ఏమని చెప్పి పిలిచేవారంటే పీష్వా అని చెప్పేసి పిలిచేవారు. అదేవిధంగా మీర్ జుమ్లా అనేటటువంటి ఇంకొక అధికారి ఉండేవాడు. మీర్ జుమ్లా అంటే ఎవరంటే ఆర్థిక మంత్రి, అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ని వారి కాలంలో ఏమని చెప్పి పిలిచేవారంటే మీర్ జుమ్లా అని చెప్పేసి పిలిచేవారు. అదేవిధంగా ఐనుల్ ముల్క్ అనేటటువంటి అధికారి ఉండేవాడు. ఐనుల్ ముల్క్ ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్, అంటే సర్వ సైన్యాధ్యక్ష పదవి అని చెప్పేసి ఏదైతే పిలుస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఐనుల్ ముల్క్ అని చెప్పేసి పిలిచేవారు. అదేవిధంగా ముజుందార్ అనేటటువంటి ఇంకొక అధికారి ఉండేవాడు. ఇతను ఎవరంటే మనకి ఆడిటర్ జనరల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనకి ఆడిటర్ జనరల్ ఉన్నారు కదండి, కాగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రజల యొక్క సొమ్ముకు ప్రధానమైనటువంటి కాపలాదారుడు, వాచ్ డాగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. భారత రాజ్యాంగం పాలిటీలో మనం చదువుతూ ఉంటాం ఏమిటి, ప్రజల దగ్గర నుంచి పన్నులు స్వీకరించేది ప్రభుత్వం, ఆ స్వీకరించినటువంటి పన్నులను తిరిగి ప్రజల కోసం ఖర్చు చేసేది ప్రభుత్వం. మరి ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి పన్నులు సేకరించే క్రమంలోనూ, తిరిగి ఆ యొక్క పన్నులను ప్రజల కోసం ఖర్చు పెట్టే సందర్భంలోనూ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకునేటటువంటి ఆ యొక్క పదవి ఎవరిది అంటే కాగ్ది. ఇప్పుడు మనం భారత రాజ్యాంగంలో చదువుతూ ఉంటాం, అంటే ఎటువంటి అవకతవకలు జరగకుండా, ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం జరగకుండా చూసుకునే పదవినే కాగ్ అంటూ ఉన్నాం. అందుకే అతనిని వాచ్ డాగ్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్, ప్రజల యొక్క సొమ్ముకు ప్రధాన కాపలాదారుడు అని చెప్పేసి మనము భారత రాజ్యాంగంలో చదువుతాం. ఈ పన్నులకు సంబంధించి ప్రధానంగా ఎకానమీలో కూడా మనం చదువుతూ ఉంటాం. అదేవిధంగా వీరి కాలంలో అంటే కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆడిటర్ జనరల్ పదవిని ఏమని చెప్పి పిలిచేవారంటే ముజుందార్ అని చెప్పేసి పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం వీరి కాలానికి సంబంధించి. అదేవిధంగా కొత్వాల్ అనేటటువంటి ఇంకొక అధికారి ఉండేవాడు. ఎవరంటే పోలీస్ కమిషనర్, అంటే వీరి కాలంలో పోలీస్ కమిషనర్ని ఏమని చెప్పి పిలిచేవారంటే కొత్వాల్ అని చెప్పేసి పిలిచేవారు. అదేవిధంగా షాబందర్ అనేటటువంటి అధికారి ఉండేవాడు. షాబందర్ ఎవరంటే రేవు పట్టణం ఏదైతే ఉంటుందో ఆ రేవు పట్టణానికి అధికారినే షాబందర్ అని చెప్పేసి పిలిచేవారు. మనకి ఇప్పుడు మచిలీపట్నం ఏదైతే ఉంటుందో దాన్ని బందర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. బందర్ లడ్డు కూడా చాలా ఫేమస్. అందుకే బందర్ అని దానికి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పదవి పేరు మీద. కానీ షాబందర్ కుతుబ్ షాహీల కాలంలో ఉన్నటువంటి రేవు పట్టణానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారిని, అంటే ఒక రకంగా చెప్పాలంటే రేవు పట్టణం యొక్క చైర్మన్ని షాబందర్ అని చెప్పేసి పిలిచేవారు. ఆ షాబందర్ అనే పేరు మీదుగానే దానికి బందర్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే మచిలీపట్నం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనకి శాతవాహనుల కాలం నుంచి తీసుకున్నట్లయితే శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, బృహత్పలాయనులు కానీ, ఆనందగోత్రజులు కానీ, విష్ణుకుండినులు కానీ, అదేవిధంగా తూర్పు చాళుక్యులు కానీ, కాకతీయులు కానీ, అదేవిధంగా రెడ్డిరాజులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, ఈవెన్ వీరు కూడా కుతుబ్ షాహీల కాలంలో కానీ, ఎవరి యొక్క కాలంలో తీసుకున్న ప్రధానమైనటువంటి రేవు పట్టణం ఏమిటంటే మచిలీపట్నం రేవు పట్టణం. మన ఆంధ్ర ప్రాంతం అనగానే గుర్తు రావాల్సింది ఏమిటంటే మచిలీపట్నం రేవు పట్టణం. అంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఎందుకంటే విదేశీయులు ఎవరైతే ఉంటారో వారు మన యొక్క భారతదేశంలోనికి ప్రవేశించి, భారతదేశంలో ప్రవేశించిన తరువాత మన యొక్క ఆంధ్ర ప్రాంతంలోనికి ప్రవేశించి ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా తమ యొక్క వర్తక స్థావరాలను ఎక్కడ ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నారంటే మచిలీపట్నం. అంత ఇంపార్టెంట్ మచిలీపట్నం రేవుపట్నం అనేది. సో అటువంటి రేవుపట్నానికి ఒక అధ్యక్షుడిని, ఒక అధికారిని, ఒక చైర్మన్ని నియమించేవారు. ఆ పదవినే షాబందర్ అని చెప్పేసి పిలిచేవారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీరి కాలంలో మహిత్ సిబ్ అనేటటువంటి ఇంకొక పదవి కూడా ఉండేది నాన్న. మహిత్ సిబ్ అనేటటువంటి అధికారి, ఈ మహిత్ సిబ్ అనేటటువంటి పదవి దేనికంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో నైతిక విలువలను, మోరల్ వాల్యూస్ని పెంచడం కోసము, ఈ యొక్క సామాజిక స్పృహను పెంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్డు వ్యక్తి ఒక అంధుడు రోడ్డు దాటుతా ఉన్నాడు, దాటేటప్పుడు కళ్ళున్నటువంటి నువ్వు, సామాజిక స్పృహ తెలిసినటువంటి నువ్వు, ఒక నైతిక విలువ తెలిసినటువంటి నువ్వు తనకి చెయ్యి అందించి ఆ యొక్క రోడ్డు దాటించాలి, అది ఒక నైతిక విలువ. మన యొక్క జాతీయ పతాకాన్ని గౌరవించాలి, అది కూడా నైతిక విలువే. ఆర్థికంగా ఎవరైతే నీ యొక్క మిత్రుడు కావచ్చు, నీ యొక్క బంధువు కావచ్చు, లేదంటే రోడ్డును పోయేటటువంటి ఒక భిక్షాటుకున్నటువంటి భిక్షాటకుడు కావచ్చు, ఎవరైనా సరే తన దగ్గర కొంత లేదంటే నీ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత మొత్తంలో నువ్వు దానం చేయి, అది కూడా ఒక రకంగా నైతిక విలువే. సో ఇటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, మోరల్ ఆస్పెక్ట్స్, మోరల్ వాల్యూస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం, నైతిక విలువలు,
ప్రజలలో మరి అప్పట్లో వారు చదువుకోలేదు కదా, ఇప్పుడు నైతిక విలువలు అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్తే ఇన్ని పుస్తకాలు దొరుకుతాయి, అవి చదివి ఆ నైతిక విలువలను మనం పెంపొందించుకోవచ్చు. కానీ ఆనాటి కాలంలో ప్రజలకు తెలియదు కదా, ఆనాటి కాలంలో చదువు లేదు కదా, అందరూ నిరక్షరాస్యులు కదా. మరి ఇటువంటి నైతిక విలువలను ప్రజలందరిలోనికి తీసుకువెళ్ళడం కోసం ప్రత్యేకమైనటువంటి అధికారిని వీరు ఏర్పాటు చేశారు, కుతుబ్ షాహీలు, గోల్కొండ సుల్తనేట్స్. ఆ అధికారికి పెట్టినటువంటి పేరే ఏమిటంటే మహిత్ సిబ్బు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. ఈ క్రింది వాటిలో మీర్ జుమ్లా అనగా కుతుబ్ షాహీల కాలంలో ఏ యొక్క పదవికి సంబంధించింది అంటాడు, ఆర్థిక మంత్రికి సంబంధించి. ఈ క్రింది వాటిలో కుతుబ్ షాహీల కాలంలో పోలీస్ కమిషనర్ని ఏమని చెప్పి పిలిచేవారు, కొత్తవాల్. ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. అదేవిధంగా రేవు పట్టణానికి ముఖ్యమైనటువంటి అధికారిని ఏమని చెప్పి పిలిచేవారు గోల్కొండ సుల్తనేట్స్ కాలంలో అంటాడు, షాబందర్. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క పదవులన్నీ. అదేవిధంగా పీష్వా అంటున్నాం, ప్రధానమంత్రి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మరాఠా సామ్రాజ్యంలో మనం మాట్లాడుతూ ఉంటాం, వివిధ రకాల పీష్వాలు వస్తూ ఉంటారు. పీష్వా అంటే ఏమిటంటే ప్రధానమంత్రి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజు తర్వాత రాజ్యంలో అత్యున్నతమైనటువంటి అధికారి, చక్రం దిప్పేటటువంటి అధికారి ఎవరంటే ప్రధానమంత్రి. సో అటువంటి ప్రధానమంత్రిని ఏమని చెప్పి పిలిచేవారంటే పీష్వా అని చెప్పేసి పిలిచేవారు. ఎవరి కాలంలో అంటే ఈ యొక్క కుతుబ్ షాహీల కాలంలో. సో ఇది మనకి ప్రధానంగా కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి, పరిపాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. మరి దీని తర్వాత మనం చూడవలసింది ఏమిటంటే న్యాయ వ్యవస్థ గురించి మనం చూడాలి. దేనికి సంబంధించి? కుతుబ్ షాహీల కాలానికి సంబంధించినటువంటి జుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడాలి. వీరు ప్రధానంగా దేన్ని ఆధారంగా చేసుకొని వీరి యొక్క పరిపాలన చేసేవారంటే ఖురాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలన చేసేవారు, ఫర్మానాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలన చేసేవారు, స్థానిక ఆచారాలను, కట్టుబాట్లను ఆధారంగా చేసుకొని పరిపాలన చేసేవారు. ఇవి ప్రధానంగా వీరి కాలానికి సంబంధించినటువంటి, పరిపాలనకు సంబంధించినటువంటి గ్రంథాలు. ఇది వరకు మనం చెప్పేటప్పుడు ఒక్కొక్క రాజవంశం గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని వారు వారు పరిపాలించారని చెప్పేసి చెప్పి ఉన్నాం. కానీ కుతుబ్ షాహీల కాలంలో ఏమంటున్నాం? ఖురాన్. ఎందుకు? కుతుబ్ షాహీల్ అంటే ఎవరు? గోల్కొండ సుల్తనేట్స్ అంటే ఎవరు? ముస్లింలు. సో కాబట్టి ముస్లింల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం ఏమిటి? ఖురాన్. క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం ఏమిటి? బైబిల్. సో ఈ విధంగా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ విధంగా కుతుబ్ షాహీలు ముస్లింలు కాబట్టి ఆ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వారి యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలన చేశారు. రెండవది ఫర్మానా. ఫర్మాన్ అంటే ఏమిటి? రాజు జారీ చేసేటటువంటి ఆజ్ఞా పత్రాన్ని ఫర్మాన్ అని చెప్పేసి, గోల్డెన్ ఫర్మాన్ ఇంతకుముందు మనం మాట్లాడి ఉన్నాం. సో ఆ ఫర్మాన ఆధారంగా చేసుకొని కూడా పరిపాలన చేసేవారు. అదేవిధంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో, కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో, వాటిని కూడా ఆధారంగా చేసుకొని వీరి పరిపాలన జరిగేది, వీరి యొక్క న్యాయ పరిపాలన జరిగేది అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చు. వాటిని ఆధారంగా చేసుకొని జుడిషియల్ సిస్టమ్ అనేది నడిచేది. అంతిమ న్యాయ నిర్ణేత ఎవరంటే ఆబ్వియస్లీ రాజు. ఎందుకంటే మంత్రిమండలి ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, న్యాయవాదులు ఉంటారు, న్యాయమూర్తులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వీరందరూ తీసుకున్నటువంటి నిర్ణయంపై పైచేయి ఎవరిది అంటే రాజ్యానికి సంబంధించినటువంటి రాజుది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ విధంగానైతే పిలుస్తున్నామో, ఆనాటి కాలంలో రాజ్యంలో ఉన్నటువంటి సుల్తానే అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరి కాలంలో అంటే ఈ యొక్క కుతుబ్ షాహీల కాలంలో అని చెప్పేసి చెప్పవచ్చును. అదేవిధంగా వీరి యొక్క న్యాయ వ్యవస్థలో భాగంగా ప్రధానంగా మజ్లీష్ అనేటటువంటి అధికారి ఉండేవాడు, అదేవిధంగా హవల్దార్ అనేటటువంటి అధికారి ఉండేవాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మజ్లీష్ యొక్క పని ఏమిటంటే సివిల్ కేసులు ఏవైతే ఉంటాయో సివిల్ కేసులను వాదించేటటువంటి వ్యక్తినే మజ్లీష్ అని చెప్పేసి పిలిచేవారు. సివిల్ కేసులను చూసుకుంటాడు. నెక్స్ట్ క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో యొక్క క్రిమినల్ కేసులు, హత్యలు ఏవైతే ఉంటాయో. సివిల్ క్రిమినల్ అంటే ఏమిటి నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. భూమి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సివిల్ కేసులు అంటాము. అదేవిధంగా హత్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్రిమినల్ కేసులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఆ క్రిమినల్ కేసులకు సంబంధించి ఉన్నటువంటి వాటి గురించి వాదించేటటువంటి అధికారిని హవల్దార్ అని చెప్పేసి పిలిచేవారు. సివిల్ కేసులకు సంబంధించి మజ్లీష్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ యొక్క పదవులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించిందంటే కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించి. అదేవిధంగా వీరి కాలంలో న్యాయ వ్యవస్థలో అట్టడుగు అధికారిని ఏమని చెప్పి పిలిచేవారంటే తానేదార్ అని చెప్పేసి పిలిచేవారు అన్న చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పట్లో ప్యూన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే లోయెస్ట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అతన్ని ప్యూన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అలా కుతుబ్ షాహీల కాలంలో
ప్యూన్ వంటి వాడు ఎవరు అంటే ఈ యొక్క తానేదార్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంతేకాదు వీరి యొక్క న్యాయ వ్యవస్థ గురించి ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి ట్రావెర్నియర్ ఎవరైతే ఉంటారో అతను ఈ యొక్క న్యాయ వ్యవస్థ గురించి చెబుతూ వీరి కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉండేవి, చాలా భయంకరంగా ఉండేవి. దేశద్రోహానికి కానీ రాజద్రోహానికి కానీ పాల్పడితే మరణశిక్ష విధించేవారు. దొంగతనం చేస్తే మరొకసారి దొంగతనం చేయకుండా తన యొక్క రెండు చేతులను నరికేసేవారు అని చెప్పేసి ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి ట్రావెర్నియర్ చెప్పడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ క్రింది వాటిలో కుతుబ్ సాహిల్ యొక్క న్యాయ వ్యవస్థ గురించి వివరించినటువంటి యాత్రికుడు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ట్రావెర్నియర్. అతను ఏ దేశానికి చెందినవాడు అంటే ఫ్రెంచ్ దేశానికి సంబంధించి. కుతుబ్ సాహిల్ కాలంలో ప్రధానంగా సమాచారం అందించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరయ్యా అంటే ట్రావెర్నియర్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వీరి యొక్క న్యాయ వ్యవస్థలో భాగంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరైతే ఉంటారో అతను మనకి దాద్ మహల్ అనేటటువంటి న్యాయస్థానాన్ని నిర్మించడం అనేది జరిగింది. దాద్ మహల్ అనే న్యాయస్థానాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి రాజకీయ చరిత్ర గురించి చెప్పేటప్పుడు ఈ యొక్క నిర్మాణం గురించి చెప్పి ఉన్నాం. దారుల్ సఫా అనేటటువంటి ఉచిత వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దాద్ మహల్ అనేటటువంటి న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా. అదేవిధంగా మహమ్మద్ కుతుబ్ షా ఉంటాడు, ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి, అతను అమన్ మహల్ అనేటటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అమన్ మహల్ అనే న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ కుతుబ్ షా. దాద్ మహల్ అనేటటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇవి మనకి ప్రధానంగా ఏమిటంటే వీరి కుతుబ్ షాహిల కాలం నాటికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ వీరి కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరి కాలంలో సైన్యం అనేది రెండు రకాలుగా ఉండేది. ఒకటవది దీన్ని కేంద్ర సైన్యము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇదే ఏమిటంటే సిద్ధ సైన్యము. సిద్ధ సైన్యం అంటే ఏమిటి? రాజు ఆధీనంలో అంటే సుల్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి సైన్యాన్ని కుతుబ్ షాహిల కాలంలో కేంద్ర సైన్యం లేదా సిద్ధ సైన్యం అని చెప్పేసి పిలిచేవారు. రెండవ సైన్యం ఏమిటంటే రాష్ట్రీయ సైన్యం, చాలా ఇంపార్టెంట్, లేదా దీన్ని జమీందారుల సైన్యము, లేదంటే దీన్ని సామంత సైన్యము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో సామంతులు లేదా కింద ఉన్నటువంటి అమరనాయకులు వీరి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సైన్యాన్ని రాష్ట్రీయ సైన్యం అంటారు. ఏదైతే రాజు ఆధీనంలో ఒక సైన్యం ఉంటుందో, రాజు స్వయంగా అంటే ఒక యుద్ధం వచ్చిందంటే వెంటనే రాజు దగ్గర కూడా కొంత సైన్యం ఉండాలి. సో కాబట్టి ఆ యొక్క సైన్యాన్ని సిద్ధ సైన్యం లేదా కేంద్ర సైన్యం అనేవారు. ఈ యొక్క సామంతుల ఆధీనంలో ఉన్నటువంటి సైన్యాన్ని రాష్ట్రీయ సైన్యము అని చెప్పేసి పిలిచేవారు. ఇది మన ప్రధానంగా కుతుబ్ షాహిలకు సంబంధించినటువంటి సైనిక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. దీని తర్వాత మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే వీరి కాలం నాటి ఆర్థిక వ్యవస్థ గురించి మనం ప్రధానంగా మాట్లాడాలన్న చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ది కుతుబ్ షాహిస్, గోల్కొండ సుల్తానుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఫ్రెంచి యాత్రికుడు ఎవరైతే ఉంటారో థేవెనెట్, చాలా ఇంపార్టెంట్, ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి థేవెనెట్ ప్రకారము గోల్కొండ ప్రాంతంలో అంటే గోల్కొండ సుల్తాన్లు పరిపాలించే సమయంలో కుతుబ్ షాహిల కాలంలో ప్రధానంగా రాగి నాణ్యాలు అదేవిధంగా బంగారు నాణ్యాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకి వాడుకలో ఉండేవి అని చెప్పేసి థేవెనెట్, ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి థేవెనెట్ చెప్పడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంతేకాదు బంగారు నాణ్యాలను హునాలు అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి కూడా ఇతనే చెప్పి ఉన్నాడు. అంతేకాదు మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వెండి నాణ్యాలు ఏవైతే ఉంటాయో, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వెండి నాణ్యాలు గోల్కొండ ప్రాంతంలో గోల్కొండ సుల్తనేట్స్ ఆధీనంలో వెండి నాణ్యాలు కూడా అందుబాటులో ఉండేవి, అంటే వాడుకలో ఉండేవి అని చెప్పేసి ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి థేవెనెట్ చెప్పడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. రాగి నాణ్యాలు బంగారు నాణ్యాలు, బంగారు నాణ్యాలను హునాలు అంటారని, అదేవిధంగా మొఘలకు సంబంధించినటువంటి వెండి నాణ్యాలు కూడా వీరి కాలంలో అందుబాటులో ఉండేవి అని చెప్పేసి, వాడుకలో ఉండేవి అని చెప్పేసి చెప్పినటువంటి ఈ క్రింది వాటిలో యాత్రికుడు ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. థేవెనెట్ అతను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ప్రధానంగా ఫ్రెంచ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చును. అదేవిధంగా షేర్వాణి అనేటటువంటి ఇంకొక యాత్రికుడు ఉంటాడు నాన్న, చాలా ఇంపార్టెంట్. షేర్వాణి ఇతను ఏమిటంటే
పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి పర్దావులు ఏవైతే ఉంటాయో ఈ యొక్క పర్దావులు అనేటటువంటి నాణాలు కూడా మనకి ప్రధానంగా వీరి కాలంలో అందుబాటులో ఉండేవి అంటే గోల్కొండ సుల్తానుల కాలంలో చలామణిలో ఉండేవి అని చెప్పేసి కూడా ఈ షేర్వాణి అనేటటువంటి యాత్రికుడు చెప్పడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి పర్దావులు నాణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కటి కూడా రాస్తాను చూడండి డచ్ వారికి సంబంధించినటువంటి నాణాలను ఏమని చెప్పి పిలిచేవారంటే గిల్డర్లు అని చెప్పి పిలిచేవారు ఈ గిల్డర్లు కూడా కుతుబ్ షాహీల కాలంలో చలామణిలో ఉండేవి చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా పర్షియాకి సంబంధించినటువంటి లారీలు అదే విధంగా అబ్బాసీలు చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా వెనిస్కి సంబంధించినటువంటి సెక్వినీలు వెనిస్కి సంబంధించినటువంటి వాటిని ఏమనేవారంటే నాణేలను సెక్వినీలు అని చెప్పేసి పిలిచేవారు అదే విధంగా హంగరీ ఏదైతే ఉంటుందో హంగరీకి సంబంధించినటువంటి జూకాట్లు అనేటటువంటి నాణేలు అదేవిధంగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి డబుల్ ఆల్బర్ట్ కాయిన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం డబుల్ ఆల్బర్ట్ కాయిన్స్ అంతేకాకుండా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి నోబుల్స్ వీరికి సంబంధించినటువంటి రైడర్లు ఇవన్నీ కూడా ఏమిటంటే కుతుబ్ షాహీల కాలంలో అందుబాటులో ఉండేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు చూడండి ఏమిటి ప్రధానంగా వీరి కాలంలో అందుబాటులో ఉన్నటువంటి నాణాలు తేవినట ప్రకారం రాగి నాణాలు బంగారు నాణాలు వెండి నాణాలు ఉండేవి అందుబాటులో అంతేకాకుండా షేర్వాణీ ప్రకారం పోర్చుగీస్ వారికి సంబంధించినటువంటి పర్దావులు అనేటటువంటి నాణాలు ఉండేవి నెక్స్ట్ డచ్ వారికి సంబంధించిన గిల్డర్లు పర్షియాకి సంబంధించిన లారీలు అబ్బాసీలు వెనిస్కి సంబంధించిన సెక్వినీలు హంగేరీకి సంబంధించిన డ్యూకాట్లు బ్రిటిష్ వారికి సంబంధించి ఆంగ్లేయులకు సంబంధించినటువంటి డబుల్ ఆల్బర్ట్ కాయిన్స్ నెక్స్ట్ నోబుల్స్ నెక్స్ట్ రైడర్స్ ఇవన్నీ ఏమిటంటే వీరి కాలానికి సంబంధించినటువంటి నాణాలు కుతుబ్ షాహీల లేదా గోల్కొండ ప్రాంతంలో అమలులో ఉండేవి చలామణిలో ఉండేవి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే దాని అర్థం ఏమిటి ఇలా వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాణాలు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలు మన యొక్క గోల్కొండ ప్రాంతంలో అందుబాటులో ఉండేవంటే రీజన్ ఏమిటి ఈ దేశాలన్నింటితో కూడా మన యొక్క గోల్కొండ సుల్తానులు వర్తక వాణిజ్య సంబంధాలను కలిగి ఉండేవారు ఎందుకంటే వారి నాణాలు వారి కరెన్సీలు మన యొక్క ప్రాంతంలో ఎలా ఉంటాయండి మన యొక్క వస్తువులను వారు దిగుమతి చేసుకునేవారు అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించిన నాణాలు కరెన్సీలు కూడా వారి ప్రాంతంలో ఉంటాయి ఈ దేశాలన్నింటిలో కూడా ఎందుకంటే ఏ దేశం నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళము అదే దేశానికి ఎగుమతి చేసుకునే వాళ్ళం సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఈ దేశాలతో జరగడం వలన మన యొక్క నాణాలు మన యొక్క కరెన్సీ వారి ప్రాంతంలో చలామణిలో ఉండడం అనేది జరిగింది వారికి సంబంధించినటువంటి నాణాలు కరెన్సీలు ఒక రకంగా చెప్పాలంటే కరెన్సీలు వారికి ఎవరిక ఏ రాజవంశంలో తీసుకున్న కరెన్సీలు లేవు మీరు అలా అని చెప్పేసి నోట్ చేసుకునేరు కరెన్సీలు ఎవరి కాలంలో ప్రధానంగా నాణాలు వారి కాలంలో అందుబాటులో ఉండేవి సో అవి గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ నాణాలన్నీ కూడా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నాణాలు మన యొక్క ప్రాంతంలో కూడా అందుబాటులో ఉండేవి ఎక్కడ అంటే ఈ యొక్క గోల్కొండ సుల్తానుల కాలంలో ఈ యొక్క నాణాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది అడిగేటటువంటి అవకాశం కాదు ఇంతకుముందు ఎగ్జామినేషన్లో వీటిపై ప్రశ్నలు అడిగి ఉన్నాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అదేవిధంగా మనకి ప్రధానంగా డచ్ వారు ఎవరైతే ఉంటారో వారు మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి రావడం అనేది జరిగింది మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి వచ్చి మన ఆంధ్ర ప్రాంతంలో నాణాలు ముద్రించడం కోసం ఎవరి దగ్గర నుంచి వారు పర్మిషన్ తీసుకున్నారంటే మన యొక్క కుతుబ్ షాహీల నుంచి ఆంధ్ర ప్రాంతంలో నాణాల ముద్రణ కోసము ఈ క్రింది వాటిలో డచ్ వారు ఎవరి దగ్గర నుంచి అనుమతి పొందారు అంటే కుతుబ్ షాహీల నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ వీరు అనుమతి పొందడమే కాదు కుతుబ్ షాహీల నుంచి నాణాల ముద్రణ కోసం అనుమతి పొందిన తర్వాత నాగపట్నం ఏదైతే ఉంటుందో ఈ యొక్క నాగపట్నం ప్రాంతంలో ప్రధానంగా నాణాల ముద్రణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం కాయిన్స్ ఉన్నాయి కరెన్సీ నోట్స్ ఉన్నాయి సో ప్రధానంగా ఈ యొక్క 1 రూపాయి నోటు నుంచి కూడా కాయిన్స్ అంటే వేరే కేంద్ర మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది అనుకోండి మిగిలినటువంటి నోట్స్ కరెన్సీ నోట్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అదే ముద్రిస్తుంది అదేవిధంగా మన యొక్క కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నటువంటి గోల్కొండ సుల్తనేట్స్ పరిపాలిస్తున్న సమయంలో డచ్ వారు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో నాగపట్నంలో ఈ నాణాలను ముద్రించేటటువంటి ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరి యొక్క అనుమతి పొంది నాగపట్నంలో డచ్ వారు తమ యొక్క నాణాల ముద్రణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు చాలా ఇంపార్టెంట్ కుతుబ్ షాహీల నుంచి వారు పర్మిషన్ పొందడం అనేది జరిగింది అదేవిధంగా
పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చారు. పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా వారు ప్రవేశపెట్టినటువంటి పంట ఏమిటంటే పొగాకు అనేటటువంటి పంటను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో కాబట్టి కుతుబ్ షాహీల కాలంలో పొగాకు యొక్క సాగు చాలా విరివిగా కొనసాగిందని చెప్పేసి మనకి చరిత్రకారులు అదే విధంగా యాత్రికులు చెప్పడం అనేది జరిగింది. అంటే వీరి కాలంలో ప్రధానంగా వరి జొన్న ఇటువంటి సాధారణమైనటువంటి పంటలే కాకుండా పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టినటువంటి పొగాకు అనేటటువంటి పంట కూడా చాలా అద్భుతంగా విస్తరించిందని చెప్పేసి చెప్పొచ్చును. వీరి కాలంలో ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక ఉత్పత్తులు ఏమిటంటే వజ్రాలు మరియు ఉక్కు చాలా ఇంపార్టెంట్. డైమండ్స్ అదేవిధంగా ఉక్కు ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా వీరి కాలం నాటి ప్రధానమైనటువంటి పారిశ్రామిక వస్తువులు అని చెప్పేసి చెప్పొచ్చును. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ కత్తులు ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో చాలా విరివిగా ఇవి అమ్ముడయ్యేవి అని చెప్పేసి చెప్పొచ్చు. నిర్మల్ కత్తులు వీటినే మనకి డెమాస్కస్ కత్తులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే సిరియాలో ఉన్నటువంటి డెమాస్కస్ అనేటటువంటి ప్రాంతానికి మన యొక్క ప్రాంతంలో నిర్మల్ ప్రాంతంలో తయారైనటువంటి కత్తులు వారు దిగుమతి చేయించుకునేవారంట. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం డెమాస్కస్కి. అంటే మన కత్తులు అంత నాణ్యంగా ఉండేవి కాబట్టి నిర్మల్లో తయారైనటువంటి కత్తులని సిరియాలో వేరే దేశంలో ఉన్నటువంటి డెమాస్కస్ అనేటువంటి ప్రాంతం వారు దిగుమతి చేయించుకునేవారు. అంటే అంత నాణ్యమైనటువంటి వస్తువులను మనం తయారు చేసామనడానికి ఈ యొక్క నిర్మల్ కత్తులు అనేవి ఒకనొక ఏమిటి ఉదాహరణగా మనం ప్రధానంగా చెప్పవచ్చును. అదేవిధంగా భద్రాచలం ప్రాంతము వాడలను తయారు చేయడం కోసం ఈ యొక్క వర్తక వాణిజ్యం చేయాలంటే సముద్రయానమే. ఆనాటి కాలంలో ట్రైన్స్ విమానాలు ఏమీ లేవు కదా. మరి వర్తకం చేయాలంటే వర్తక వాణిజ్యం చేయాలంటే సముద్రయానమే వన్ అండ్ ఓన్లీ రూటు. సో కాబట్టి మరి దానికి ఏం కావాలి? వాడలు కావాలి. ఆ యొక్క వాడలను నిర్మించడంలో ప్రధానంగా ఏది ఫేమస్ అంటే భద్రాచలం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో భద్రాచలం మనకి ప్రధానంగా ఓడల తయారీకి ప్రసిద్ధిగాంచినది. వీరి కాలం నాటి పారిశ్రామిక వస్తువులు ఏమిటంటే నిర్మల్ కత్తులు, అదేవిధంగా వజ్రాలు, ఉక్కు అనేది ప్రధానమైనటువంటివి. నెక్స్ట్ వీరి కాలంలో ప్రధానమైనటువంటి రేవుపట్నం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మచిలీపట్నం రేవుపట్నం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రేవుపట్నము. ఎందుకంటే గోల్కొండ ప్రాంతంలో కానీ, గోల్కొండ సుల్తానుల కాలంలో కానీ, విజయనగర సామ్రాజ్యంలో కానీ కాకతీయుల గురించి చెప్పేటప్పుడు మోటుపల్లి రేవుపట్నం చాలా చాలా ఇంపార్టెంట్. మోటుపల్లి అభయశాసనం ఇచ్చిన వాడు ఎవరు? గణపతి దేవుడు అని చెప్పేసి చెప్పినాం. వారి కాలానికి సంబంధించి ప్రధానంగా వర్తక వాణిజ్యం ఎక్కడి నుంచి జరిగేదంటే మోటుపల్లి రేవుపట్నం. అదేవిధంగా కుతుబ్ షాహీల కాలంలో ఏ రేవుపట్నం నుంచి ప్రధానంగా యొక్క వర్తక వాణిజ్యం జరిగేది అంటే మచిలీపట్నం రేవుపట్నం. మచిలీపట్నం రేవుపట్నమే కాకుండా వీరి కాలంలో నరసీపట్నం ఏదైతే ఉంటుందో, నరసీపట్నం రేవుపట్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భీమునిపట్నం ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం భీమిలి అంటున్నాం దీన్ని, ఈ భీమునిపట్నం రేవుపట్నం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పులికాట్ రేవుపట్నం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మచిలీపట్నం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇవి మనకి నరసీపట్నం, భీమునిపట్నం, పులికాట్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకోటి ఏమిటి, ఈ యొక్క ఏమిటినన్న పులికాట్ రేవుపట్నాలు ఏవైతే ఉంటాయో ఇవి వీరి కాలం నాటి ప్రధానమైనటువంటి రేవుపట్నాలు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎవరి కాలం నాటి? కుతుబ్ షాహీలు లేదా గోల్కొండ సుల్తాన్లు. అదేవిధంగా వీరి కాలంలో వర్తక వాణిజ్యం అంటున్నారు. మరి ఎగుమతులు దిగుమతులు ఏమిటి అంటే ప్రధానంగా మనం ఎగుమతి చేసేటటువంటి వస్తువుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ధాన్యాన్ని ఎగుమతి చేసే వాళ్ళము. అదేవిధంగా వస్త్రాలు, ఎందుకంటే మన యొక్క వస్త్రాలు మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో కానీ మన భారతదేశంలో కానీ తయారైనటువంటి నాణ్యమైనటువంటి వస్త్రాలు ఇంకెక్కడా కూడా తయారయ్యేవి కాదు. సో కాబట్టి మన యొక్క వస్త్రాలను కూడా వివిధ దేశాల వారు దిగుమతి చేయించుకునేవారు. అందుకే మనం ఎగుమతి చేసేవాళ్ళం వస్త్రాలని. వీటితో పాటుగా వజ్రాలు, వజ్రాలకి పెట్టింది పేరు మన యొక్క అఖండ భారతదేశం. ఇప్పుడంటే దోచుకుపోయారు కానీ మన యొక్క భారతదేశంలో ప్రస్తుతం అంటే ఒక పేద దేశంగా మిగిలిపోయింది. కానీ ఒకప్పుడు ఇటువంటి వజ్రాలకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అనంతపురం లాంటి చెప్పుకున్నాం, వజ్ర కరూరు ప్రాంతంలో కానీ మన యొక్క కృష్ణా ప్రాంతంలో ఉన్నటువంటి కొల్లూరు గనులు కానీ ఇవన్నీ కూడా మనకి వజ్రాలు తవ్వితే ఇప్పుడు రాళ్ళు ఎలా బయటపడుతున్నాయి, అప్పట్లో వజ్రాలు ఎలా బయటపడేవి. అంత సుసంపన్నమైనటువంటి దేశం మన యొక్క భారతదేశం. ఏం చేస్తాం, దురదృష్టం, ఇటువంటి విదేశీయుల యొక్క దండయాత్రల వల్ల వివిధ రకాల మన యొక్క భారతదేశంపై దాడులు చేసి మన యొక్క భారతదేశాన్ని పీక్కు తిన్నారు. సో కాబట్టి మరి మనం ఏం చేయలేం కాబట్టి ఈ వజ్రాలు కూడా ప్రధానంగా మన యొక్క భారతదేశం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రధానంగా వివిధ దేశాలకి ఏమిటి ఎగుమతి అయ్యేవి అని చెప్పేసి చెప్పొచ్చును. వీటితో పాటుగా ఇనుము, ఐరన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే విలువైనటువంటి మరకత మాణిక్యాలు
ముత్యాలు వజ్రాలు మాత్రమే కాకుండా ప్రధానమైనటువంటి ఖనిజ సంపద కూడా పెట్టినటువంటి ప్రధానమైనటువంటి పేరు చాలా చాలా మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఖనిజాలు కూడా అంత ఎక్కువగా లభించేవి ఇనుము అనేటటువంటి ధాతువు సో దీన్ని కూడా ఎక్కువగా మనము ఎగుమతి చేసేవాళ్ళం మరి మనం దిగుమతి గోల్కొండ సుల్తానుల కాలంలో కుతుబ్ షాహీలు ప్రధానంగా దిగుమతి చేసుకునేవి ఏమిటంటే ఒకటవది గాజు రెండవది తగరము వీటితో పాటుగా పింగాణి ఏదైతే ఉంటుందో పింగాణి గాజు తగరం ఏవైతే ఉంటాయో వీటిని ప్రధానంగా ఈ యొక్క కుతుబ్ షాహీలు ప్రధానంగా దిగుమతి చేసుకునేవారు అంటే వీటిని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మన దగ్గర లేవు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వీటిని ఎగుమతి చేసేవాళ్ళము సో చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు క్లాసులో మనం చూసింది పరిపాలన వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి చూసుకున్నాం న్యాయ వ్యవస్థ గురించి చూసుకున్నాం అదేవిధంగా సైన్యం గురించి మాట్లాడుకున్నాం వీరి కాలంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకాల నాణ్యాల గురించి ఏ దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాము వీరి కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదవులు ఏమిటి ఆ పదవులకు పెట్టినటువంటి పేర్లు ఏమిటి రాజ్యాన్ని విభజన ఏ విధంగా చేశారన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ యొక్క విషయం గురించి కూడా నేను డెప్త్గా వెళ్ళలేదు ప్రతి ఒక్క చాప్టర్లో కూడా డెప్త్గా వెళ్ళాను కానీ కుతుబ్ షాహీలలో మాత్రం నేను డెప్త్గా వెళ్ళట్లేదు కారణం ఏమిటంటే డెప్త్గా వెళ్లాల్సినటువంటి పని మనకి ఇక్కడ లేదు ఎందుకంటే కుతుబ్ షాహీలు అంటున్నాం గోల్కొండ అంటున్నాం అంటే ఇది ప్రధానంగా ఎవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అంటే తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఈ యొక్క కుతుబ్ షాహీల టాపిక్ కానీ మనం ప్రిపేర్ అవుతున్నది ఏపీపీఎస్సి కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏ యొక్క ఎగ్జామ్ తీసుకున్నా మన యొక్క ఆంధ్రప్రదేశ్తో కుతుబ్ షాహీలకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి రిలేటెడ్ అంశాలు మాత్రమే అడుగుతాడు కానీ ఇన్డెప్త్ వారికి సంబంధించిన చరిత్ర గురించి అడగడు అందుకే తెలంగాణ చరిత్ర చదివే వాళ్ళు కుతుబ్ షాహీల గురించి ఇన్డెప్త్గా చదవాలి కానీ మనం ఇప్పుడు దీనిలో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు చదివేటప్పుడు దీనికి ఇన్డెప్త్గా చదివితే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం అధికంగా మనపై మనమే అధిక భారం వేసుకున్న వాళ్ళం అవుతాము ఎక్కువగా చదవడం వల్ల వాటి దగ్గర నుంచి ప్రధానంగా ప్రశ్నలు రావు అందుకే అవసరం మేరకు ఎంతవరకు కావాలో అంతవరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను ఇక్కడ వివరిస్తూ ఉన్నాను సో అందులో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చూసాము అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ చూసాం జుడిషియల్ సిస్టమ్ చూసాం వాటితో పాటుగా వారి యొక్క సైనిక వ్యవస్థ గురించి కూడా చూసాం సో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది నెక్స్ట్ క్లాస్లో మనము కుతుబ్ షాహీలకు సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వీరి కాలంలో సాహిత్యం ఏ విధంగా ఉంది వీరి కాలంలో లలిత కళలు ఏ విధంగా ఉన్నాయి వీరి కాలం నాటి నిర్మాణాలు ఏమిటి దానితో చూసి నెక్స్ట్ క్లాస్తో మనము కుతుబ్ షాహీల యొక్క టాపిక్ అనేది మనము ముగిద్దాం ఓకేనా సో మన యొక్క మా విద్యాలయం ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క మిత్రులతో ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా చేరే విధంగా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్ను పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ